हाय हेलो गुड मॉर्निंग वेलकम बैक टू माय चैनल लकी लेडीज वर्ल्ड नेनु मी रम्या एला उन्नारंद्रू बागुन्नारा नेनैते चाला चाला बागुन्नानु अंड चाला हैप्पीगा उन्नानु एंदुकु अंटे मीतो ओक विषयं शेयर चेसुकुंटुन्नानु सो इदि थर्स्डे पूज अय्यिंदन्नमाट नादि 5th वीक अयिपोयिंदि सो 5th वीक नेनु उद्यापन कूडा चेसेसानु सो चूसारु कदा बाबाकि मूडु रकाल नैवेद्यालु पेट्टानु येल्लो कलर लो पेट्टालि अंड अंदुलो मन इष्ट एन्नि रकालैना पेट्टोच्चु नैवेद्यालु कानी अंदुलो येल्लो कलर उंटे मंचिदि अंटारु सो अंदुकु हलवा चेसानु इंका जिलेबी तेपिच्चानु अलागे बन्न अयिते कंपल्सरीगा पेट्टालनुकुंटारु सो पेट्टानन्नमाट अंड ई सारी अयिते नेनु सारी कट्टेसुकोनी पूज अयिते चेसेसानु पूज चेसेसि आफ्टरनून लंच वच्चि सौम्य वल्ल गृहप्रवेशं अन्नमाट सो మా పాత బ్లాగ్స్ మీరు ఎవరైనా చూసినట్టయితే సౌమ్య ఎవరనేది మీకు తెలుస్తుంది సో సౌమ్య వాళ్ళు ఇల్లు తీసుకున్నారు సో వాళ్ళది గృహప్రవేశం అక్కడికి ఫంక్షన్కి వెళ్ళడానికి అయితే మేము రెడీ అయ్యామన్నమాట సో రెడీ అయిపోయి పూజ అది చేసేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే అనుకుంటున్నాము అండ్ ఆ రోజే మాకు ఒక గుడ్ న్యూస్ వచ్చింది బాబా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది నేనైతే ఆ విషయం ఏంటి అనేది మీకు షేర్ చేస్తాను అండ్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది చూడండి సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ అలా చేసేసాను జస్ట్ నైవేద్యాలు అవి పెట్టేసి బాబా గుడికి వెళ్ళి బన్నది ఇవ్వాలన్నమాట ఇది వచ్చేసి సాయి దివ్య పూజ బుక్ అన్నమాట ఇలా ఉంటుంది బుక్ అయితే అండ్ మనం ఎవరికైనా చేయాలి అనుకుంటున్నారంటే కనుక మనం ఆ బుక్స్ కూడా ఇస్తే మంచిది సో పూజ విధానం అది ఉంటుంది అందులో అండ్ సక్సెస్ఫుల్గా 5 వీక్స్ అయితే కంప్లీట్ చేసేసాను నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఆ రోజే ఒక గుడ్ న్యూస్ విన్నాను ఏంటి అంటే ఆ గుడ్ న్యూస్ ఏంటో మీకు క్లియర్గా షేర్ చేస్తాను చూడండి అండ్ ఆ న్యూస్ ఏంటో షేర్ చేసే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది సో ఆ గుడ్ న్యూస్కి చెప్పే టైం అయితే వచ్చేసింది అదేంటంటే నాకు బ్రాండ్ నుంచి కొలాబరేషన్ వచ్చిందనమాట అది కూడా యాడ్ షూట్ చేసే కొలాబరేషన్ ఒకటి వచ్చింది నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకు నేను ఇంత ఎక్సైట్ అవుతున్నాను అని మీకు అనిపించవచ్చు కానీ మనం ఒక ఫీల్డ్లో ఉండేటప్పుడు ఆ స్ట్రీమ్లో మనకి ఇవి స్టెప్స్ ఆఫ్ సక్సెస్ అనే చెప్పుకోవచ్చు అండ్ నా వర్క్కి నాకు ఇది ఒక రికగ్నిషన్ అని అనిపించింది నాకైతే ఎందుకంటే నేను ఒకదాన్ని ఉన్నాను లక్కీ లేడీస్ వరల్డ్ అనే ఛానల్ ఉంది ఈ ఛానల్ నుంచి ఈ అమ్మాయి ఇలా చేస్తుంది అని చెప్పి వర్క్ అయితే మనకి అసైన్ చేయడం అనేది మన టాలెంట్కి ఒక రికగ్నిషన్ లాగా నేను ఫీల్ అయ్యాను సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ మై సక్సెస్ అని నేను ఫీల్ అవుతున్నాను ఇది ఇలా పాసిబుల్ అయిందంటే కారణం మాత్రం మీ అందరి సపోర్టే ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా రెడీ అవ్వడం గలగలా మాట్లాడుతూ ఉండడం అలాగే యాంకరింగ్ చేసేవాళ్ళని చూస్తే నాకు కూడా అలా చేయాలనిపించేది ఇంకా మనం చిన్నప్పుడు ఎప్పుడైనా అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి కదా ఆ అడ్వర్టైజ్మెంట్స్ చూసి నేను కూడా అలా ఇంప్రవైజ్ చేసి అద్దం ముందు నించుని అలా నన్ను నేను అలా యాడ్ చేస్తూ యాడ్ని యాక్ట్ చేస్తూ చూసుకుంటూ ఉండేదాని అనమాట సో నాలాగా మీలో కూడా చాలా మంది ఉండే ఉంటారు కదా ఉంటే కనుక తప్పకుండా నాకు కామెంట్ చేయండి అండ్ సో ఇది ఇలా సక్సెస్ఫుల్గా అయ్యిందంటే కారణం మాత్రం మా హస్బెండే ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా హస్బెండ్కే నా ఇంట్రెస్ట్ తెలుసుకొని నా టాలెంట్ తెలుసుకొని నన్ను ఈరోజు ఇలా సపోర్ట్ చేశారు తను అంటే కమర్షియల్గా ఏమాత్రం ఆశపడకుండా డబ్బుల కోసం చూసుకోకుండా ఒకవేళ తను అలా చూసుంటే నేను ఇలా గివ్ అవేస్తో ఇంతమంది సబ్స్క్రైబర్స్ని కూడా అట్రాక్ట్ చేసుకునేదాన్ని కాదు అండ్ కాకపోతే ఒక్క విషయం మాత్రం నాకు కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది ఏంటంటే మీరు ఎవరు కూడా అంటే నేను పెట్టే వీడియోస్కి వ్యూస్ అనేవి మాత్రం చాలా తక్కువ వస్తున్నాయి ఎందుకంటే సబ్స్క్రైబర్స్ చూస్తే 2000+ ఉన్నారు బట్ వ్యూస్ వచ్చేసి 200 అవ్వడానికి కూడా చాలా కష్టంగా అవుతున్నాయి నేను ఎంత ఎఫర్ట్ పెడతానంటే వీడియో చేయడానికి నార్మల్గా జస్ట్ బ్లాగింగ్ అది నేను ఇప్పుడు నిన్న ఫంక్షన్కి వెళ్ళాము సౌమ్య వాళ్ళ ఇంటికి అక్కడ కూడా జస్ట్ ఏదో షూట్ చేసి బ్లాగ్ చేసేయచ్చు కానీ దానివల్ల మీకు యూజ్ ఏముంటుంది అది చూడటం వల్ల అలా కాకుండా మనం ఏదైనా చేసామంటే వీడియో చేస్తే ఎవరికైనా యూజ్ ఉండాలి ఇన్ఫర్మేటివ్గా ఉండాలి అని ఆలోచించి నేను వ్లాగ్స్ అనేవి వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను లైక్ మొన్న చూసారు కదా ఆన్లైన్ షాపింగ్ మిస్టేక్స్ సో చాలామందికి ఆన్లైన్ షాపింగ్ మీద ఇంకా కొంచెం అవగాహన అనేది తక్కువ ఉంటుంది
సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఆ వీడియో అయితే చేశానన్నమాట. సో కానీ అంత యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా ఎందుకో పెద్దగా సక్సెస్ కావట్లేదు. యూట్యూబ్ వైజ్గా నా సక్సెస్ అనేది ఇంకా తక్కువనే చెప్పుకోవాలి, ఎందుకంటే నా ఎఫర్ట్ అయితే నేను చాలా ఎఫర్ట్ పెడుతున్నాను కానీ సక్సెస్ వైజ్గా ఇంకా నాకు రావట్లేదు అన్నమాట. సో యూట్యూబ్లో లక్ ఫేవర్ చేసే వరకు కూడా నేను వెయిట్ చేయాల్సి ఉంటుందనే చెప్పాలి. అండ్ ఎవరైనా ఈ బ్రాండ్ ఏంటి, కొలాబరేషన్ ఏంటి అనే డీటెయిల్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను, ఎందుకంటే ముందే షేర్ చేస్తే వన్స్ వీడియో టెలికాస్ట్ అయిన తర్వాత షేర్ చేసిన ప్రాబ్లం ఉండదు, లేదంటే వాళ్ళకి ఏమన్నా ఇష్యూస్ ఆ బ్రాండ్ వల్ల ఏమన్నా ఆబ్జెక్ట్ చేయొచ్చు కదా. సో అందుకని నేను ఏ బ్రాండ్ నుంచి కొలాబరేషన్ వచ్చింది అనేది అయితే నేను మీకు షేర్ చేయట్లేదు. అండ్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఇలా బ్రాండ్ కొలాబరేషన్ రావడం. అండ్ యూట్యూబ్ నుంచి సక్సెస్ కన్నా కూడా ముందుగా ఇలా సక్సెస్ఫుల్గా కొలాబరేట్ అవ్వడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కమెంట్స్లో షేర్ చేయండి. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇంత సక్సెస్కి కారణమైన సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎందుకు నాకు ఈ బ్రాండ్ వచ్చింది అంటే యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్గా వచ్చిందనమాట. యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను కదా, సో ఇన్ఫ్లుయెన్సర్గా నాకు ఈ ఆఫర్ అయితే వచ్చింది. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, ఆల్ యువర్ సపోర్ట్. ఎందుకంటే ఇలాగే ఇంత సపోర్ట్ చేయకపోతే నాకైతే ఇది పాసిబుల్ కాదు. ఇలానే మరింత సపోర్ట్ చేస్తూ ఉండండి, నాకు ఇంకా మరిన్ని మంచి వీడియోస్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. కానీ ఇచ్చిన తర్వాత దయచేసి మీరు కూడా వీడియోస్ని చూస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ నా సక్సెస్లో మీ అందరూ పార్ట్ అయ్యారు, అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో ఇది వాళ్ళ వీడియో అయితే హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలే మర్చిపోవద్దు. అండ్ యా, టెలికాస్ట్ అయిన తర్వాత తప్పకుండా ఏ బ్రాండ్తో నేను కొలాబరేట్ అయ్యాను అనేది కూడా మీకు నేను షేర్ చేస్తాను. సో వీడియోస్ అయితే చూస్తుండండి. అండ్ ఆ వీడియో యాడ్ వీడియో కూడా వచ్చిన తర్వాత నేను అది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. కావాలి అనుకుంటే నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి, సో దట్ అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ యాడ్ వీడియో కూడా చూడొచ్చు మీరు. సో ఇది వాళ్ళ వీడియో అయితే హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.